అందరు మంచిగా ఉన్నారులే. సో ఏం మైండ్ చేస్తున్నావు ఈరోజు? ఈరోజు నాన్న నేను పుట్టగొడుగులు కూర చేస్తున్నానమ్మా. నేను 200 గ్రామ్స్ పుట్టగొడుగులు తీసుకున్నానండి. ఉప్పు నీటిలో మంచిగా ఒక 3-4 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇది 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేద్దాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదా ఉప్పు పసుపు వేసి బాయిల్ అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నానమ్మా. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా. ఇదిగమ్మా నేను 1 స్పూన్ వచ్చేసి వేరుశనగ పప్పులు అండి వేయించినవి తీసుకున్నాను. 4-5 జీడిపప్పులు తీసుకున్నానండి. 1 పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకుందామండి. అవి ఫ్రై అయ్యేలోపు ఈ పేస్ట్ చేసి తీసుకొస్తానండి. కొంచెం 1 ఉల్లిపాయ 1 తీసుకున్నానండి. 2 టమాటాలు ఈ కట్ చేసుకున్నాము టమాటాలు. పల్లెటూరులోనైతే మాత్రం అండి చక్కగా అప్పుడప్పుడు మొగ్గల్లాంటివి దొరుకుతాయండి పుట్ట మీద. మనం తాజాగా తెచ్చుకోవచ్చండి. కాకపోతే ఇక్కడైతే మార్కెట్లో నుండి తీసుకొచ్చాను కదండి. అయినా పర్వాలేదండి, బాగానే తాజాగానే ఉన్నాయి ఇవి. ఇవి ఫ్రై అయిపోయినాయమ్మా. ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుని వేరే బండిలో కూర చేసేసుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. 2 లవంగాలు, 3 యాలకులు, 1 చెక్క, 1 తేజ్పత్త వేస్తున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇందాక 1 ఉల్లిపాయ వేసానండి పేస్ట్లో. ఫ్రై అయిపోయినాయి కదమ్మా. 1 స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామమ్మా. ఇందాక టమాటాలు, ఉల్లిపాయలు, ఇది వేరుశనగ పప్పులు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. జీడిపప్పు ఆ పేస్ట్ ఇప్పుడు దీనిలో వేసేస్తున్నానండి. కారం 1 స్పూన్ వేస్తున్నానమ్మా. ఇంకా కొంచెం పడుతుందిలే, 1.5 స్పూన్లు వేస్తున్నాను. 1 పావు స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేస్తున్నానమ్మా. 1 హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్. 1 పావు స్పూన్ వచ్చేసి గరం మసాలా. 1 ఇది మొత్తం అండి బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇదిగమ్మా ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడండి నేను కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. రుచి కోసమేనండి, పులుపు కోసం అయితే కాదు. ఊరికే 1 పావు స్పూన్ మాత్రమే చింతపండు పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఈ పేస్ట్ లేని పక్షంలో కొంచెం చింతపండు నానబెట్టి ఆ నీళ్లు పోసేసుకోండి. ఈ ఫ్రై చేసిన మష్రూమ్స్ కూడా వేసేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. మనం పేస్ట్ చేసుకున్నది జార్ ఉంది కదండి, ఆ జార్లో కూడా కొంచెం మసాలా ఉంటుంది కదండి, దీనిలో కొంచెం నీళ్లు పోసి పోసేస్తున్నాను దీనిలో. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇందాక ఫ్రై చేసేటప్పుడు దీనిలో సాల్ట్ వేసానండి పుట్టగొడుగుల్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ అయ్యింది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగమ్మా ఎక్కువ అయిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. అయిపోయిందండి, ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. గుండె జబ్బులు వాళ్ళకి కూడా ఈ కూర చాలా మంచిదండి. అయిపోయింది నాన్న, ఊరకే ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాము.
అయిపోయిందమ్మా, ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి, చాలా బాగుంటుందండి. సో గైస్, చూసారు కదండి మసాలా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.